స్వప్న, మాది జే ఐస్ క్రీమ్ కార్నర్. ఇట్స్ క్వాలిటీ ఐస్ క్రీమ్ అండి. మేము ఆల్మోస్ట్ 50 to 60 ఫ్లేవర్స్ చేస్తాము. సో ఎర్లీ మార్నింగ్ మా ప్రాసెస్ అనేది మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మార్నింగ్ మేము సీజన్ని బట్టి 1000 లీటర్స్ 500 లీటర్స్ అలా మిల్క్ తెప్పిస్తాము. సో మిల్క్ అనేది మేము ఫస్ట్ ఇందులోకి తీసుకెళ్తాము. సో ఇందులో బాయిల్ చేస్తాము మిల్క్ అట్ ద టెంపరేచర్. మిల్క్ అండ్ ఎస్ఎంపీ కలిపి ఒక 30 డిగ్రీస్ టెంపరేచర్ వరకు బాయిల్ చేస్తాము. 30 డిగ్రీస్ టెంపరేచర్ తర్వాత మిల్క్ని క్వాంటిటీని బట్టి షుగర్ యాడ్ చేస్తాము. షుగర్ యాడ్ చేసి ఆల్మోస్ట్ మేము 60 డిగ్రీస్ వరకు బాయిల్ చేస్తాము. సో మాకు టెంపరేచర్ రీడింగ్ ఉంటుంది. సో ఎవ్రీ యాడ్ ఆన్ చేసినప్పుడు రీడింగ్ కూడా మేము మస్ట్ చెక్ చేస్తాము. ఎందుకంటే ఐస్ క్రీమ్ టెక్స్చర్ కానివ్వండి, ఏదున్నా కూడా ఏ టెంపరేచర్లో ఏ ఇంగ్రీడియంట్ వేయాలో ఆ టెంపరేచర్లో వేస్తేనే స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో 60 డిగ్రీస్ తర్వాత స్టెబిలైజర్ అవి ఇవి అన్నీ వేసేస్తాము. ఆల్మోస్ట్ 70 to 80 డిగ్రీస్ వరకు బాయిల్ చేస్తాం. ఈ 70 డిగ్రీస్ బాయిలింగ్ తర్వాత, సో ఇది ఒకటి, యాక్చువల్లీ ఇది పాశ్చరైజర్ అండి. అండ్ ఇది యాక్చువల్లీ ఇది 500 లీటర్స్ కెపాసిటీ, ఇది 200 లీటర్సే. సో జనరల్గా మేము 500 లీటర్సే యూస్ చేస్తాము. సో ఇది హోమోజినైజింగ్ అనమాట. అంటే మనము 80 డిగ్రీస్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ అనేది ఇందులో నుంచి పాస్ చేస్తాము. ఇది 1000 లీటర్స్ కెపాసిటీ. ఇది ఇందులో నుంచి పాస్ చేశాక ఇది ఆల్మోస్ట్ నాకు హోల్ ప్రాసెస్ కలిపి ఒక 2.5 to 3 అవర్స్ పడుతుంది మిక్సింగ్ ప్రాసెస్ నుంచి ఇందులోకి.
అండ్ సో ఇందులో ఏం చేస్తామంటే ఈ రీడింగ్ అనేది కంపల్సరీగా చెక్ చేస్తామన్నమాట. అంటే కొంచెం ఏమైనా అటు ఇటు అయినా కూడా మిషన్ నుంచి ఏంటంటే మిల్క్ అనేది బయటికి మొత్తం స్పిల్ అవుతుంది. సో కంపల్సరీగా టెంపరేచర్ మెయింటైన్ చేయాలి అండ్ గేజ్ రీడింగ్ మెయింటైన్ చేయాలి అండ్ స్ట్రక్చర్ కోసం మెయిన్గా అనమాట. అండ్ కూలింగ్ కూడా అవుతుంది. సో ఇందులో నుంచి ఇది ప్లేట్ చిల్లర్. సో ఇందులో నుంచి ఈ త్రూ ఈ పైప్స్ నుంచి ఇందులోకి పాస్ అవుతుంది. సో ఇది ఇంకోటి ఇస్తే సెకండ్ వన్, ఇది 200 లీటర్స్ కెపాసిటీది అనమాట. సో డైరెక్ట్ ఇందులోకి ఎప్పుడైతే టెంపరేచర్ ఆల్మోస్ట్ వచ్చేసరికి 80 డిగ్రీస్ ఉన్న మిల్క్ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి పాస్ అయ్యేసరికి 4 డిగ్రీస్ టెంపరేచర్కి వస్తుంది. సో ఇందులో నుంచి ఇది ఏజింగ్ ట్యాంక్ అనమాట. ఇది 500 లీటర్స్ కెపాసిటీ అండ్ వీ హ్యావ్ ది అనదర్ వన్ 500 లీటర్స్ కెపాసిటీ ఉంది. అండ్ ఐ థింక్ మాకు ఇంకొకటి 1000 లీటర్స్ కెపాసిటీ కూడా ఉంది. సో ఏంటి అని అంటే సడన్గా మాకు సీజన్ ఉన్నప్పుడు ఐ కెన్ స్టోర్ ఇట్ ఇందులో 500 లీటర్స్ 500 అండ్ సో టోటల్ త్రూ ఆన్ 2000 లీటర్స్ ఆఫ్ మిక్స్ అనేది మేము స్టోర్ చేయడానికి ఉంటుంది. సో ఇది మొత్తం అండ్ ఇందులోకి వెళ్ళాక ఆల్మోస్ట్ 5 to 6 hours అనేది మిల్క్ అనేది ప్రాసెస్ అవుతూ ఉంటుంది అనమాట. సో దాని నుంచి ఏంటంటే ఆ క్రీమ్ అనేది ఆ టెక్స్చర్ అనేది అది నీట్గా మంచిగా వస్తుంది అండ్ మన క్రిస్టల్స్ కూడా ఫామ్ అవ్వవు. సో ఇందులో నుంచి డైరెక్ట్గా మేము ఎంత రిక్వైర్మెంట్ని బట్టి మా మిక్సింగ్ ట్యాంక్లోకి వేసుకుంటాం. సో అందులో నుంచి కంటిన్యూస్ ఫ్రీజర్లో నుంచి ఐస్ క్రీమ్ తీసుకుంటాం. సో ఇందులో యాక్చువల్లీ మేము ఇప్పుడు అయితే అమెరికన్ నట్స్ చేస్తున్నామండి. సో ఇట్స్ ఓన్లీ 1.5 స్మాల్ బ్యాచ్ అనమాట. సో ఇందులో మిక్స్ వేసేసాము, ఫ్లేవర్స్ కానివ్వండి, ఓన్లీ ఫ్లేవర్సే ఇందులో వేస్తాము. అంటే మనం ఏమైనా ఇంగ్రీడియంట్స్ ఏమన్నా ఉన్నా కూడా ఇలా ఎక్స్టర్నల్గా వేస్తాము. లైక్ ఇది అమెరికన్ నట్స్ వచ్చేసరికి వి గో ఫర్ జెల్లీ, కాజు, చాకో చిప్స్ అండ్ పైనాపిల్ సాస్ తయారు చేస్తాము. సో ఇప్పుడు ఇది ప్రాసెస్ ఇందులో నుంచి మేము డైరెక్ట్గా ఫ్రీజర్లోకి పంపిస్తాం. అండ్ ఇప్పుడు ఇది వీళ్ళు ఇది బటర్స్కాచ్ నట్స్ తీస్తున్నారు. సో మనకి ఏంటి అని అంటే బయట మనకి రెడీమేడ్ బటర్స్కాచ్ నట్స్ కూడా ఉంటాయి, బట్ అవన్నీ ఏంటంటే షుగర్ ఎక్కువ ఉంటుంది అనమాట, మన కాజు అనేది ఉండదు. సో ఈవెన్ నట్స్ కూడా మేమే తయారు చేస్తాం. అంటే రైట్ ఫ్రమ్ బేసిక్ లైక్ మేము చాక్లెట్ సాస్ కానివ్వండి, కేక్ కానివ్వండి, నట్స్ కానివ్వండి అన్నీ మేము తయారు చేస్తాం. సో దట్ ఏంటంటే మంచి క్వాలిటీ ఉంటుంది. అండ్ ఇది కూడా దిస్ ఇస్ ద సెకండ్, ఇది కూడా ఇంకొక సీఎఫ్ అండి. ఇది 500 లీటర్స్ కెపాసిటీ, అది 500 లీటర్స్, అది 1000 200 అది 400. సో ఇది కూడా ఇప్పుడు బటర్స్కాచ్ ఇందులో కూడా ఇది కూడా మిక్సింగ్ ట్యాంకే, ఇందులో బటర్స్కాచ్ తీసుకుంటాం. ఇప్పుడు ఇందులో నుంచి ఉన్నాయి మొత్తము మేము ప్రజెంట్, ఎందుకంటే బ్యాచ్ నడుస్తూ ఉంటుంది కాబట్టి టెంపరీగా ఇందులో స్టోర్ చేస్తాం ఈ ఫ్రిడ్జ్లో. వన్స్ ఇది మొత్తం అయిపోయాక మేము ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మా కోర్ స్టోరేజ్లో పెడతాం. సో యాక్చువల్లీ ఇందులో టెంపరేచరు మినిమమ్ -24 కంపల్సరీగా ఉంటుంది, మాకు ఇక్కడ రీడింగ్ చూపిస్తూ ఉంటుంది. సో కొంచెం ఏమైనా అటు ఇటు ఉన్నా కూడా మాకు ఇందులో తెలిసిపోతుంది అనమాట. సో ఈ టెంపరేచర్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేస్తాం. అండ్ ఇది ఒకటి స్మాల్ యాంటీ రూమ్ అండి. ఎందుకు అనంటే కోల్డ్ రూమ్ది డైరెక్ట్ టెంపరేచర్ బయటకు వచ్చేసరికి ఇమీడియట్గా టెంపరేచర్ తగ్గితే లోపల ఐస్ క్రీమ్ ఖరాబ్ అవుతుంది అండ్ మాకు మిషనరీ కూడా ఖరాబ్ అవుతుంది, ఫ్యాన్. సో ఇది జస్ట్ స్మాల్ యాంటీ రూమ్ అనమాట. అండ్ ఇక్కడ టెంపరేచర్ ఆల్మోస్ట్ 23-25 డిగ్రీస్ ఉంటుంది. సో మొత్తం ఇలా స్టోరేజ్ చేసేస్తామన్నమాట. సో వీ హ్యావ్ ఆల్ ద ఫ్లేవర్స్ మొత్తం అన్ని ఇందులోనే. అంటే ఇప్పుడు మాకు ప్రతి దానికి కొన్ని ఉన్నాయి. సో ఇది ఒక కైండ్ ఆఫ్ ఫ్లేవర్, ఇది బాక్సెస్ ఉంటాయి. అండ్ బటర్ స్కాచ్ అనుకోండి మేము దీంట్లో నింపుతాము. సో ఇట్స్ హ్యావ్ బటర్ స్కాచ్ అని ఉంటుంది. అండ్ మా దగ్గర ఎక్స్క్లూజివ్గా ఫ్లేవర్స్ ఉన్నాయి. యాక్చువల్లీ వీఆర్ స్పెషలిస్ట్ అనమాట, అంటే మా దగ్గరనే దొరుకుతాయి. సో ఇది మా దగ్గరే దొరుకుతుంది. మేము ఫస్ట్ స్టార్ట్ చేసామన్నమాట ప్లమ్ కేక్ అనేది. ఇట్స్ కేక్ అండ్ ఐస్ క్రీమ్ బేస్డ్ అనమాట. సో ఇది ప్లమ్ కేక్ కూడా రైట్ మేమే తయారు చేస్తాము. అండ్ ఇవి అన్ని వెనీలా. అండ్ ఇది మేము యాక్చువల్ వేరే వెండర్స్కి కూడా సప్లై చేస్తాము ఐస్ క్రీము, వాళ్ళ బాక్సెస్లో ఫిల్లింగ్ చేస్తాము. ఇది దట్స్ ఇట్. సో ఇప్పుడు మనం వెళ్ళే ముందు ఇట్ వాస్ 23. సో మనం ఒక్కసారి వెళ్ళేసరికి ద టెంపరేచర్ డ్రాప్ అయిపోయింది. సో కంపల్సరీగా అనమాట యాంటీ రూమ్ అనేది పెడతాము అండ్ రెగ్యులర్గా అనేది వెళ్ళము. సో ఒకటేసారి కొంచెం క్వాంటిటీ తీసుకెళ్ళిపోదాం మన టెంపరేచర్ డ్రాప్ అవ్వకుండా. అండ్ యాక్చువల్లీ మేము వాడే ఇంగ్రీడియంట్స్ కూడా బ్రాండ్ తీసుకుంటాము. లైక్ మేము తీసుకునే చాక్లెట్ ఫ్లేవర్ కానివ్వండి, కోకో పౌడర్ ఆర్ చాక్లెట్ అయినా కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్ వాడతాము, స్టెబిలైజర్స్ కూడా అనమాట. సో దాన్ని బట్టి ఏంటంటే క్వాలిటీ అనేది మంచిగా వస్తుంది.
నమస్తే అండి, నా పేరు స్వప్న అండ్ హీఈస్ మై హస్బెండ్ జైపాల్ రెడ్డి అండి. మాది క్వాలిటీ ఐస్ క్రీమ్. సో ఇన్ ద ఇయర్ 2004 నుంచి స్టార్ట్ అయింది. ఇట్ వాజ్ స్టార్టెడ్ బై మై హస్బెండ్. ఇనిషియల్గా ఇట్ వాజ్ అ స్మాల్ మెషిన్, ఒక చిన్న చర్నర్ ఉండేది, వేర్ ఎవ్రీథింగ్ అన్ని మాన్యువల్గా మిక్స్ చేసేవాళ్ళం, రైట్ ఫ్రమ్ మిల్క్ కానివ్వండి, రా మెటీరియల్ అంతా అది చర్నర్లో నుంచి పాస్ చేసేవాళ్ళం. ఇట్స్ అ స్మాల్ మెషినరీ అండ్ అంత పెద్ద కాస్టింగ్ కూడా కాలేదు. సో అలా మేము చిన్న చిన్న వర్క్ స్టార్ట్ చేశాక అండ్ వీ యూస్ టు గెట్ ఇట్ పార్టీస్ నుంచి కొంచెం అమౌంట్ వచ్చాక, మాకు ప్రాఫిట్స్ వచ్చాక, అవి కొంచెం కొంచెంగా జమ చేసి మేము మా ఓన్ మిషనరీ అనేది తీసుకొని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. అండ్ నౌ అండ్ ఇక్కడ ఇన్ని ఇయర్స్ తర్వాత, ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత, వీ హ్యావ్ సచ్ ఎ బిగ్ మిషనరీస్ అండ్ చాలామందికి సప్లై చేస్తాం మేము. అండ్ ఆల్మోస్ట్ వీ హ్యావ్ 50 to 60 flavors ఉన్నాయి మా దగ్గర. మెయిన్గా పార్టీ ఆర్డర్స్ బేస్డ్ అనమాట. వీఆర్ నాట్ ఇన్ టు అ రీటైల్ మార్కెట్. ఫంక్షన్ హాల్స్కి, పార్టీ ఆర్డర్స్కి ఎక్కువగా సప్లై చేస్తూ ఉంటాం, సో మెనీ పార్టీ ఆర్డర్స్కి. అండ్ అది కాక మిల్క్ షేక్స్కి కూడా చాలా సప్లై చేస్తాము. మిల్క్ షేక్స్ ఎక్కువ వెళ్తాయి బికాస్ ఏంటి అన్నట్టు మా మిల్క్ బేస్డ్ ఐస్ క్రీమ్ కాబట్టి ఆ టెక్స్చర్ కానివ్వండి, ఆ క్రీమ్ ఫ్యాట్ కంటెంట్ కానివ్వండి బాగా ఉంటుంది. లైక్ మెనీ ఆఫ్ ద మిల్క్ షేక్స్కి ఇస్తాము. లిక్విడ్ నైట్రోజన్ బేస్డ్ కంపెనీస్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అండ్ లిక్విడ్ నైట్రోజన్ తోటి ఐస్ క్రీమ్ చేస్తారు, సో వాళ్ళకి సప్లై చేస్తాము. ఐస్ క్రీమ్ రోల్స్కి సప్లై చేస్తాము. సో ఇవి కాకుండా మాకు చాకోబార్స్, కుల్ఫీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఇంతకుముందు చూసినట్టుగా మా ఐస్ క్రీమ్ మొత్తం కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళాక, కోల్డ్ స్టోరేజ్ నుంచి మాకు బేస్డ్ ఆన్ ద పార్టీ ఆర్డర్స్, ఇప్పుడు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క ఫ్లేవర్స్ చెప్తారు. సో అది ఏం చేస్తాము అంటే, మేము బిఫోర్ మాకు ఏ రోజు అయితే పార్టీ కన్నా ముందు రోజు వి డూ అ వర్క్ అనమాట. అంటే ఏ ఫంక్షన్ హాల్కి ఎన్ని బాక్సెస్ పంపించాలి, ఏ ఏరియాకి ఎన్ని పంపించాలి అనేది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాము. చేసుకొని సో అన్ని బాక్సెస్ అనేది మేము థర్మాకోల్ బాక్స్ కానివ్వండి, ఆరెల్స్ షిప్పర్స్ కానివ్వండి, దాంట్లో వేసి ప్యాకింగ్ చేసి పంపిస్తాము. దానికి కూడా ఏంటంటే ఇప్పుడు స్కూపింగ్ కానివ్వండి, సో ఇద్దరు బాయ్స్ కూడా ఉంటారు మా దగ్గర. మరి సీజన్ స్టార్ట్ అయిందంటే ఆల్మోస్ట్ 100 to 150 మెంబర్స్ బాయ్స్ వస్తుంటారు బయట నుంచి. సో వాళ్ళకి ప్యాక్ చేసి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేస్తాము అండ్ ట్రాన్స్పోర్ట్కి జనరల్గా బాయ్స్కి అయినా కూడా దే టేక్ ద పేమెంట్. మాకు బల్క్లో పంపిస్తాం, లైక్ అవుట్స్కర్ట్స్లో కూడా చాలా పంపించాం, లైక్ గుల్బర్గాకి పంపిస్తాము, బాంబేకి పంపిస్తాము అండ్ మహబూబ్ నగర్కి, ఖమ్మం, రాజమండ్రి. సో అక్కడ కూడా మిల్క్ షేక్స్ అవుట్లెట్స్ వాళ్ళు కూడా మా దగ్గర నుంచి తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా మెయిన్గా అంటే మా దగ్గర రెగ్యులర్గా వెళ్ళే ఫ్లేవర్స్ అంటే ప్లమ్ కేక్ ఒకటి చాలా రెగ్యులర్గా వెళ్తూ ఉంటుంది. ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ అనమాట మేము ఇన్ని ఫ్లేవర్స్లోకి వెళ్ళి కూడా. అవి మొన్న మేము ఈ సీఎంది ప్లీనరీ అయినప్పుడు కూడా ఐ థింక్ ఆల్మోస్ట్ 400 boxes పంపించాము ప్లమ్ కేక్. అండ్ వికారాబాద్లో అయిన దానికి కూడా ఒక 400 to 500. సో అలా రెగ్యులర్గా మినిస్టర్స్ వీళ్ళ పార్టీస్ కానివ్వండి, కొంచెం మంచి మంచి పార్టీస్కి వీడు సప్లై ఐస్ క్రీమ్. ఓకే, ఇది మా యూనిట్ వచ్చేసి ముసరంబాగ్లో ఉందండి. ముసరంబాగ్ బిహైండ్ SBH పార్క్. తర్వాత మా కాంటాక్ట్ నంబర్ 9848256814, అది మా హస్బెండ్ది నంబర్. అండ్ ఈమెయిల్ ఐడి వచ్చేసి SAPPISWAPNA@yahoo.co.in. మాది బేసికల్గా వచ్చేసి ఇట్స్ మెయిన్గా దో వీఆర్ నాట్ ఇన్ టు రీటైల్, మేము మెయిన్గా పార్టీ ఆర్డర్స్ ఎక్కువగా చేస్తుంటాం, సో మెనీ ఫంక్షన్ హాల్స్ వాళ్ళందరూ. సో అపార్ట్ ఫ్రమ్ దట్ క్యాటరింగ్స్వి కూడా తీసుకుంటాము అండ్ వాళ్ళవి కాకుండా మిల్క్ షేక్ వాళ్ళకి ఇస్తాము. లైక్ మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ ఉంది అండ్ మిల్క్ షేక్ ఫ్యాక్టరీ ఉంది. అలా ఇప్పుడు మిల్క్ షేక్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయాయి. సో మన ఈ ఏరియాలో కూడా ఆల్మోస్ట్ చాలా మందికి మిల్క్ షేక్స్ వాళ్ళకి నేనే సప్లై చేస్తామండి.